ఆంధ్రప్రదేశ్లో దొడ్డిదారిన విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నట్టు ప్రతిపక్షాలని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 7 సార్లు సర్ఛార్జీల పేరిట ఇతరత్ర కరెంట్ ఛార్జీలు పెంచారు. మళ్ళీ 8వ సారి కూడా ధరలు పెరగబోతున్నాయి. వేల కోట్ల విద్యుత్ బిల్లుల వాతలు తగులుతుండగా మరోవైపు అప్పుల మోతలు లక్షల కోట్లు. రేపు ఏపీ ప్రభుత్వం 900 కోట్ల అప్పు తీసుకురాబోతోంది 28వ తారీఖున ఫిబ్రవరి రేపు. సో దీంతో కలిపి ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చేసిన అప్పు మొత్తం 84,400 కోట్ల రూపాయలు. దేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ రాష్ట్రం ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఇంత అప్పు చేయలేదని ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పు బకాయిలు, పెండింగ్ బిల్లులు, ఉద్యోగులకు ఇవ్వాల్సినవి అన్నీ కలిపితే 10 లక్షల కోట్ల పైమాటే అని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ప్రజల మీద ఛార్జీల మూత, పన్నుల మూత, మరోవైపు అప్పుల భారం, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడి మీద నెత్తి మీద సుమారు 2 లక్షల రూపాయలు భారం మోసినట్లయింది అప్పుల వల్ల. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం